డబ్బులు కొరకు అడుస్తుందా అంటే నాకు నేను ఒక సర్జరీ చేస్తే నాకు 100,000 రూపాయలు వస్తాయి నేను ఒక ఐవిఎఫ్ చేస్తే నాకు 300,000 వస్తాయి ఇలాంటి దాని కొరకు నేను పే కట ఆడిస్తున్నానని ఇలా కథనాలు చేస్తున్నారంటే అసలు ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది మేడం నమస్తే అండి మీరు కూడా నాకు ఒక సోదరు లాంటి వారే నాకు అక్కతో సమానమని మిమ్మల్ని గౌరవిస్తున్నాను మీరు ఫస్ట్ ఒక వ్యక్తి గురించి కానీ ఎవరి గురించి అయినా మనం మాట్లాడేప్పుడు కాస్త కూస్త మనకు వాళ్ళ గురించి తెలిసి ఉండాలి పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు మొన్న ఒక 1 వీక్ క్రితం ఒక డిబేట్లో నేను మీరు మాట్లాడుతుండగా నేను చూశాను ఒకళ్ళు మిమ్మల్ని ఆపోజిట్ వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడుతుంటే ఆయన ప్యాకేజ్ స్టారు అది ఇది అని ఏదో పిచ్చుకోతలన్నీ కూశారు అయినప్పటికీ కూడా మీరు ఒక మహిళ అది మర్చిపోకండి మనం ఎంతో కొంత అవగాహన ఉండాలి వాళ్ళ గురించి మనం మాట్లాడేటప్పుడు సరే మీరు మాట్లాడినా కూడా అటే పోలు మీకు సమాధానం బాగానే చెప్పారు అనుకుంటున్నాను నేను అయితే ఒక 2 డేస్ నుంచి మీరు చాలా బాధపడుతున్నట్టున్నారు మీ మీద ఎవరో లేనివి ఉన్నవి మాట్లాడుతున్నారు ట్రోల్ చేస్తున్నారని నిన్న కూడా మీకు మీరు కంప్లైంట్ ఎవరి మీద ఇచ్చినట్టున్నారు సోషల్ మీడియా మీద మీరు అంటున్న నేను విన్నాను మీరు అంటున్నప్పుడు ఏమని నేను నాకు ఇలాంటి పనులు చేయవలసిన అవసరం ఏంటి నేను ఒక సర్జరీ చేస్తే ఆ సర్జరీకి 150,000 రూపాయలు తీసుకుంటాను 100,000 నుంచి 2 లక్షల రూపాయలు తీసుకుంటాను అన్నారు చాలా సంతోషం అండి మీరు అంత సంపాదన కూడా పక్కన పెట్టి ప్రజాసేవ చేయడానికి మీరు ప్రజల కోసం ముందుకు వచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు మీరు 150,000 నుంచి 2 లక్షల రూపాయలు తీసుకునేటువంటి ఒక ఎమ్మెల్యే అయి ఉండి మరి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా తీసుకుంటే ఆయన ఒక సినిమాలో యాక్ట్ చేస్తే ఎంత డబ్బు తీసుకుంటారో నేనైతే లెక్క మీకు చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను ఆయనకున్న క్రేజ్ సో పవన్ కళ్యాణ్ గారి కోసం మరి మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త మేడం జాగ్రత్తగా మాట్లాడండి ముఖ్యంగా మీరు ఒక దళిత ఎమ్మెల్యే నేను అనుకుంటున్నాను మరి అది నిజమే అని కూడా అనుకుంటున్నాను ఈ మధ్యన దళితుల మీద చాలా అరాచకాలు జరుగుతున్నాయి మీరు ఒక మహిళ ఎమ్మెల్యేగా సూటిగా ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని రాజమండ్రిలో ఒక అమ్మాయిని ఒక బాలికని ఒక 16 ఏళ్ళు ఉన్న బాలికని 7 మగ కుర్రాళ్ళు రేప్ చేశారు మరి రేప్ చేసిన అమ్మాయికి మీరు ఒక ఎమ్మెల్యే ఒక మహిళగా మీరేం సపోర్ట్ చేశారు ఒక దళిత మహిళ పాప ఆ అమ్మాయికి మీరు ఏం సపోర్ట్ చేశారు మీరేమైనా వచ్చి అమ్మాయిని పరామర్శ ఇచ్చారా అండ్ అలాగే రాజమండ్రిలో సీతనగరం కుర్రోడికి శిరోమండలం చేశారు దళిత కుర్రోడికి మరి మీరే ఆ రోజు మీ నోట్లోంచి ఎందుకు మాటలు రాలేదు ఆ రోజు ఆ దళిత కుర్రోడికి మీద చేసినటువంటి శిరోమండలం చేసిన వాళ్ళ మీద ఏం కేసులు పెట్టారు అలాగే ఈ రేప్ చేసిన అబ్బాయిల మీద ఏం కేసులు పెట్టారు ఏం చట్టాలు పెట్టారు ఈ దిశ పోలీస్ స్టేషన్ ఇక్కడే ఉంది కదా వాళ్ళ మీద ఏ శిక్షలు వేశారు అలాగే మీ పక్కనే ఉన్నటువంటి మొన్న ఒక అబ్బాయి దళిత కుర్రోడు మాస్క్ పెట్టుకోకుండా బయటకు వెళ్ళారని కొట్టి చంపేసినటువంటి వాళ్ళ మీద ఏం కేసు పెట్టారు ఆ రోజు మీరు బయటకు వచ్చి ఏం మాట్లాడారు ఇకపోతే మీరు మద్యం గురించి చాలా గొప్పగా చెప్పుకొని పేపర్లో పెద్ద పెద్ద ఫొటోస్ వేయించుకొని అసలు మీ గవర్నమెంట్ కోసం చాలా గొప్పగా చెప్పుకున్నారు మద్యం కోసమే మాట్లాడుకుందాం ఇంక దేని గురించి ఎందుకండి మద్యం రేట్లు పెంచేటప్పుడు చాలా మంచి క్యాప్షన్ చెప్పారు ఏంటంటే మద్యం రేట్లు పెంచితే మద్యం తాగడం మానేస్తారు మద్యం నిర్మూలన చేయొచ్చు అన్నారు అంటే మద్యం రేట్లు పెంచినంత మాత్రం మద్యం తాగేస్తారని మీకు ఎవరు తాగడం మానేస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు మరి ఈరోజు మీ పక్కన ఉన్నటువంటి జిల్లా అనుకుంటా మీ పక్కన ఉన్నటువంటి ఈరోజు శానిటైజర్ తాగి వాళ్ళ 10 మంది చచ్చిపోయారు దాంట్లో కూడా దళితులు ఉన్నట్టున్నారు నేను ఒక్కటే అడుగుతున్నాను మిమ్మల్ని మహిళగా ఒక సోదరిగా మిమ్మల్ని అడుగుతున్నానండి ప్రశ్నిస్తున్నాను ఈరోజు ప్రతి ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్న ప్రతి ఆడబడుచు ఇంట్లో దీపం వెలుగుతుంది అలాంటి రోజున ఈరోజు 10 మంది ఇళ్లలో దీపం ఆరిపోయింది మరి ఇప్పుడెందుకు మీ నోరు పెగలట్లేదు మీ నోట్లోంచి మాట ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారిని అనడం కోసం అయితే ఎక్కడ లేని ఉత్సాహం అత్యుత్సాహం చూపిస్తున్నారు కదా అది మానేసి ప్రజలు మీరు మిమ్మల్ని ఎన్నుకున్నారు మీరు మాట్లాడితే 151 సీటు 151 సీటు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు ఆ గర్వంగా చెప్పుకున్న పనితీరులో చెప్పండి మీరు పని చేయండి 151 సీట్లకి ఇంకొంచెం పెంచుకోవడానికి ట్రై చేయండి అంతేగాని ఈరోజు మీ మీదకి వస్తే మీకు ఆ పెయిన్ తెలిసి బయటకు వచ్చి
మీరు కంప్లైంట్లు పెట్టి నేను అంత సంపాదిస్తాను ఇంత సంపాదిస్తానని చెప్తున్నారు. కొంచెం మీరు మాట్లాడేటప్పుడు కూడా నోరు చాలా అదుపులో పెట్టుకుని మాట్లాడండి. అది ఎదుటి వాళ్ళకి కూడా పెయిన్ ఉంటుంది మీరు అనే మాటలు. మీరు అన్నంత ఈజీగా మేము కూడా అంటే ఆ బాధ మీకు తెలుస్తుంది. మీరు అన్నారు కదా అని మేము అన్నాం అలాగా. ఇప్పుడు దళితులు ఎవరైతే దళితులకి న్యాయం చేస్తాను అంటున్నారు, ఏదో ఏవో పెట్టాము ఆ పథకాలు అంటున్నారు, దళితులకి పేదలకి అసలు పేదలు అనేది లేక నిర్మూలన చేయాలనుకునే జగన్ అన్న చాలా ఆఫర్స్ చాలా ఈ తీసుకొస్తున్నాడని మీరు చెప్తున్నారు. నిజమే, మరి ఆ దళితుల దగ్గర డబ్బులు ఇలా మద్యం రేటు పెంచేసి మీరు డబ్బులు తీసుకుని గవర్నమెంట్ని రన్ చేస్తున్నారు మాకైతే తెలియదు. కానీ ఈరోజు చచ్చిపోయినటువంటి వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? మీ గవర్నమెంటే కదా సమాధానం చెప్పాలి. మరి మీరు మద్యం రేటు అంటే ఇక్కడ మళ్ళీ మీరు మాట్లాడతారు ఇంకొక మాట, అంటే మద్యం రేటు పెంచినందుకు మీరు ఇలా మాట్లాడితే మద్యాన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారా అని. అంటే మద్యం ఎంకరేజ్ చేస్తున్నారు, మద్యం కోసం ఎవరూ మాట్లాడరు కాబట్టి మీరు ఆ ఫార్ములా అప్లై చేశారని బాగా అర్థమవుతుంది. దయచేసి ప్రజల కష్టాలని ప్రజల బాధని అర్థం చేసుకుని వాళ్ళకు ఉపయోగపడే అటువంటి ఇవి పెట్టండి, పర్వాలేదు. కానీ కొంచెం శ్రీదేవి గారు మీరు ఇప్పుడు కొంచెం బయటకు వచ్చి మీరు ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి మీరు 150,000 తీసుకుని ఒక మహిళగా ఆపరేషన్ చేస్తే 150,000 తీసుకుని పక్కన పెట్టి మరి మీరు రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఈరోజు మద్యం లేక శానిటైజర్ తాగి చచ్చిన వాళ్ళ కోసం మీరు కొంచెం బయటకు వచ్చి మాట్లాడితే నేను ఒక సోదరిగా మిమ్మల్ని గౌరవిస్తాను. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఏమైనా నేనేమైనా నొప్పించి మాట్లాడినట్టయితే క్షమించండి అమ్మా. కొంచెం మీ నాయకుడు కూడా చెప్పండి ప్రజలకు మీరు పెట్టేటువంటి ఈ ఏదైతే సంక్షేమాలు ఉన్నాయో అట్లా కొంచెం ప్రజలకు ఉపయోగపడేలా పెట్టండి, దళితులకు ఉపయోగపడేలా పెట్టండి. దళితుల కోసమే పేద ప్రజల కోసమే అని మీరు చెప్పుకుని భజన కొట్టుకోవడం మానేసి ఆ సంక్షోభాలు ఏవైతే ఉన్నాయో పేద ప్రజలకు ఉపయోగపడాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శుభదినాన్న మీకు కూడా వరలక్ష్మి రొత్త శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీదేవి గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.